నమో వెంకటేశయ్య, నా పేరు శేఖర్ శ్రీనివాస్, నిందవాడ్ జనసేన కార్పొరేట్ అభ్యర్థిని. నేడు ప్రభుత్వం చేపట్టిన టీటీడీ బోర్డు భూ విక్రయాలు ఏదైతే ఉన్నాయో దానిని అపోజ్ చేస్తూ జనసేన బీజేపీ కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలో భాగంగా ఈ ఉపవాస దీక్షలో భాగంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ తాత్కాలిక ఏదైతే ఈ భూ విక్రయాలను మీరు తాత్కాలికంగా నిలుపుతూ జీవో ఇచ్చారో అది శాశ్వతంగా నిలుపుతున్నట్టుగా నిలపాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. మా జనసేన పార్టీ కార్యకర్తలైనటువంటి కార్పొరేటర్ అభ్యర్థి శేఖర్ శ్రీనిబాబు గారు, అలాగే నాయుడు గారు అందరూ కలిసి ఇక్కడ నిరాహార దీక్ష ఉదయం 9 స్టార్ట్ అవటం జరిగింది. ఇప్పుడు సమయం 5 కూడా దాటింది. ఇప్పుడు మీ యొక్క ప్రెస్ మీటింగ్ అయిన తర్వాత విరమింప చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నామంటే, భారత ఇవాళ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి మన టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్షన్ వేయాలనుకుంటున్నారో, ఆ ఆక్షన్కి వేయటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు, ప్రభుత్వ దేవస్థానం భూముల్ని అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క రిలే ఫాస్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన పార్టీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇది జరుగుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ప్రజల్ని ఉత్తేజపరచడానికి ఉద్యమాలు చేసేటువంటి పార్టీలు ప్రజలే ఉత్తేజపరి అయ్యా మీరు ఉద్యమం చేయండి, మీ వెనకమాల ప్రజలందరూ కూడా మేము ఉన్నాం. ఓకే రెడీ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మరి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు కనీసం ఒక్క ఆలోచన కూడా లేకుండా, కనీసం ఒక విశ్లేషణ చేయకుండా, ఒక హోంవర్క్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి 2019 ముందు ఏదైతే నవరత్నాలని చెప్పి మరి అధికారంలోకి రావడం కోసం నవరత్నాలు ఇచ్చారో, ఆ నవరత్నాల కోసం ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మరియు ఈ రాష్ట్ర మరి ఏదైతే ఉన్న భూముల్ని అన్నింటినీ కూడా మరి పణంగా పెట్టి ఆ నవరత్నాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కనీసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి అన్నా కూడా చాలా జాగ్రత్తగా మనం దానికి ఓన్లీ కేర్ ట్రాకర్ అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా అదేదో వాళ్ళ సొంత డబ్బులాగా రంగులకని వాటికని విపరీతంగా ఖర్చు పెట్టి వృధాగా వేస్ట్ చేసి మరియు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఎంత 2,800 కోట్లు సేవ్ చేశామని 3,000 కోట్లు మరి ఈరోజు కలర్లకి రంగులకి వాటికి మరి వృధా చేయడం జరిగింది. ఇలా కనీసం ప్రజల సొమ్ము మీద కనీసం మరి చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ